ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగుపడుతుంది వివాహ శుభకార్యాలు వాటి సంబంధించిన ముహూర్తాలు నిర్ణయించుకుంటారు అందరి సహాయ సహకారాలు లభిస్తాయి మీ వైరు వర్గ కూడాను రాజకీయ ప్రయోజనాల కోసం మీ తల్లి చేరుతారు వాళ్ళని మీరు పూర్తిగా నమ్మరు వచ్చిన వాళ్ళని కాదంట తేలికలే అని చెప్పని మీ వర్గంలో చేసుకున్నట్టుగా మీరు భావిస్తారు అదేవిధంగా చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది అదేవిధంగా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అందరూ ఊహించ అందరూ దానికన్నా ఎక్కువగా గొప్పగా శుభకార్యాలు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు మన చేతుల్లో పరపతుద్ది కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం చాలా అతీతం అనే భావనలో ఉంటారు మీరు చేసే పనులకి ఎవరు కూడా అడ్డుపడేటువంటి శక్తి కానీ అంత ప్రతాపం కానీ అంత సీను కానీ ఎవరికీ లేదు అదేవిధంగా అనుచరు వర్గాన్ని బలోపేతం చేసుకుంటారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోవటం అనేది పక్కరిస్తే మీకు రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో అది పూర్తిగా పడిపోవటం మళ్ళీ మీరు కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు పోతే పోయిన డబ్బులు మళ్ళా సంపాదించుకుంటారు మార్కెట్లో నన్ను ఇచ్చిన వాడు ఉంటున్నాడు అనే ధైర్యాన్ని మీకు వీరుగా తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది మీరు కోరుకున్న సీటుకి బదిలీ అవుతారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అన్యాయం ఇవ్విన వాళ్ళకి అవకాశాలు రాని వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు ముఖ్యమైనటువంటి అధికార స్థానాల్లో ఉన్న అధికారులు మీకు అనుకూలంగా పావతిస్తారు మీరు చెప్పిన మాట వేద ప్రమాణంలాగా స్వీకరిస్తారు దాంతో మీ శత్రువర్గాన్ని తిప్పులు పెట్టగలుగుతారు వాళ్ళకి తగిన స్థలాన్ని ఇప్పించగలుగుతారు అదేవిధంగా ఎప్పటికైనా నా మంచి కానీ నేను చేసిన పూజలు కానీ దాన ధర్మాలు కానీ అక్కడికొస్తాయని మీరు భావిస్తారు అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి రెప్యుటేషన్ మీద మరకలు పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వచ్చినా కానీ అది పెద్ద ఊరటగా ఉండదు మీరు అనుకున్నది సాధించే వరకు కూడాను మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు అయినప్పటికీ మీరు మనోధైర్యాన్ని కలిగుంటారు చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ సరిగ్గత చేసుకోగలుగుతారు చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే అవి నావి కావు నేను చేయలేదు వేరే వాళ్ళ హస్తం అందులో ఉంది అని మీరు నిరూపించగలుగుతారు ఈ రాశితో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి ఆరావళి కుక్కవతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరావళి కుక్కొతోటి లక్ష్మీసదరతోటి మహాతీ పొడితోటి సిద్ధ గతాక్ష పూజా కార్యక్రమం చేయటం చెప్పదగినటువంటి సూచన